యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మిస్టర్ కింగ్ ఫిబ్రవరి 24న థియేటర్స్ లో విడుదల, తప్పక చూడండి. సో పాకీజా గారు ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాను అమ్మా. మన సుమన్ టీవీకి నేను ఎప్పుడు ఏలేని జన్మను మర్చిపోను. ఇప్పుడు బాధతో వచ్చిన కన్నీళ్ళు ఇప్పుడు ఆనందంతో వస్తున్న కన్నీళ్ళు. ఇలాగ ముఖం చూస్తే ఎలాగ ఉన్నాను తమ్ముడు, అప్పుడు మద్రాసులో తీసినప్పుడు నేను ఎలాగ ఉన్నాను. జబర్దస్త్ కూడా చేస్తున్నారంట. వెబ్ సీరియల్ చాలా బిజీ అయిపోయినాను. బిజీ అయితే ఫోన్ కూడా ఎత్తరు ఇంకా. పాత పాకీజా వచ్చేసాను. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో సుమన్ టీవీలో ఎలాంటి కథనాలు వచ్చినా కానీ దానికి స్పందించి అందరికి కూడా మేము ఉన్నామని నిరూపించిన మా వ్యూయర్స్ అందరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. సో ఈ మాట ముందు ఎందుకు చెప్తున్నాను అంటే, ఎంతోమందిని ఇండస్ట్రీలో బాగా బతికిన వాళ్ళు, ఇప్పుడు ఇబ్బంది పడుతున్న వాళ్ళని చూపించిన ప్రతిసారి కూడా వాళ్ళ వెంట మేమున్నాం అండ్ ఇండస్ట్రీ కూడా ఉంటుంది ఎప్పటికైనా నిరూపించారు మళ్ళీ. అండ్ ఝాన్సీ గారు కావచ్చు, దేవరాజు గారు కావచ్చు కెమెరామ్యాన్, అండ్ పాకీజా గారు కావచ్చు, అంతకుముందు చేసిన చాలామందికి కూడా మేమందరం కలిసి వాళ్ళకి నిలబడతాం అండగా అని చెప్పారు. సో పాకీజా గారు బిఫోర్ లైఫ్ను మీరు చూశారు, బట్ ఆఫ్టర్ లైఫ్ ఏంటో ఒక్కసారి నాతో పాటు ఉన్నారు, హైదరాబాద్ వచ్చారు షూటింగ్కి. సో 25 ఇయర్స్ బ్యాక్ ఎలాంటి లైఫ్ అనుభవిస్తున్నానో అలా అనుభవిస్తున్నానని చెప్పగానే నాకు చాలా కిక్ వచ్చింది. సో తనతో మాట్లాడి ఇంకా ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ గురించి అడుగుదాం. సో పాకీజా గారు ఎలా ఉన్నారు? నమస్కారం తమ్ముడు. హ్యాపీగా ఉన్నారా? చాలా హ్యాపీగా ఉన్నానమ్మా. 10 రూపాయలు కూడా లేకుండా రోడ్డు ముందు తిరిగాను. అప్పుడు మీరు పట్టుకొని, అక్క నేను ఉన్నాను, కానీ మన సుమన్ టీవీకి నేను ఎప్పుడు ఏలేని జన్మను మర్చిపోను, ఎందుకంటే ఎంత చాలా బాగా ఫేస్ చూడను మా నాయన, ఎలాగా ఉన్నాను. ఎప్పుడు ఇప్పుడు 2 సినిమాలు వచ్చింది, మంచి క్యారెక్టర్ పృథ్వీ గారు, పృథ్వీరాజ్ గారితో పక్కం మంచి మంచి క్యారెక్టరు, ఫైటు డ్యాన్సు మంచి క్యారెక్టరు. ఇప్పుడు చూడమ్మా, అకౌంట్ నెంబర్ ఇచ్చాను కదమ్మా, 100 రూపాయలు, 116 రూపాయలు, 1000 రూపాయలు, 5000, 10000, చాలా డబ్బులు వస్తుంది. ఎందుకంటే 100000 రూపాయలు మన అన్నయ్య నాగబాబు అన్నయ్య. ఎప్పుడు నేను అతను చిరంజీవి అనే నాకు బాగా తెలుసు, తమిళ్లో యాక్ట్ చేశాను. నాగబాబు అన్న లాగా ఒక దేవుడు, నేను ఏలేల జన్మ పుట్టినా కూడా అందుకే తమ్ముడు అడిగాను, కాలు పట్టుకోవడం నీకు కుదరదా, చిరంజీవి అన్న చూడాలి కాలు పట్టుకోవాలి, నాగబాబు అన్న చూడాలి కాలు పట్టుకోవాలి, ఎట్లా తమ్ముడు నా కొడుకు నువ్వే, దానికి ఇప్పుడు నేను బతికేది కారణం నువ్వే, మన సుమన్ టీవీయే. ఇప్పుడు వాళ్ళు నేను డబ్బులు ఇస్తే మాత్రమే చాలా, కాలు పట్టుకోవాలి నాయన. నేను ఈరోజు తింటేది కూడా నా నాగబాబు అన్న మొహం నేను ఎప్పుడు చూడలే. చిరంజీవి అన్న గురించి నాకు బాగా తెలుసు, తమిళ యాక్ట్ చేశా, అన్నయ్య మొహం కూడా చూడలేకుండా 100000 రూపాయలు నేను జన్మంలో లేలే జన్మంలో చూడను నాయన. అన్నయ్య ఇమ్మీడియట్గా లైన్లో వచ్చారు, వచ్చి మేము ఉన్నామమ్మా, మీరు బాగుపడకండి, మేము క్యారెక్టర్స్ ఇస్తాము, సీరియల్ ఇస్తాము, నేను బాగుపడకూడదండి అని చెప్పి నాకు వచ్చారు సుమన్ టీవీ వల్ల, నాకు వీడియో కాల్లో. ఈ జన్మంలో ఎవరికి ఎంత పెద్ద హీరోయిన్ కూడా దొరకదు, అన్నయ్య ఒక కాలు పట్టుకోవాలి, చిరంజీవి అన్న కాలు కూడా, వాళ్ళు మెగాస్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నకు నేను ఎప్పుడు అతను కాలు కూడా నేను పట్టుకుంటా. మెగాస్టార్ పవర్ స్టార్ నాగబాబు అన్న ఫ్యామిలీ మర్చిపోతే నేను ఎప్పుడు బాగుండను. ఇప్పుడు మన త్యాగరాజ్ అని ఒక సీరియల్ డైరెక్టర్ తమ్ముడు, ఆ తమ్ముడు ఇంట్లో ఫస్ట్ నా ఫ్రెండ్ జయలలిత ఇంట్లోనే దిగా 2 రోజులు. పాప ఆవిడే కదా మీ నంబర్ ఇచ్చింది. జయలలిత అంటే మన బోరింగ్ పాప, మన ఇప్పుడు ఎందుకంటే అమ్మ వచ్చి నా 25 సంవత్సరాల ముందు ఫ్రెండ్ ప్రేమ అండుగో, అప్పుడు మన అసెంబ్లీ రౌడీ అప్పుడు ఆమె రోషన్ తమ్ముడు నంబర్ ఇచ్చింది. అది అప్పుడు కూడా దానికి కూడా నేను దండం పెట్టుకోవాలి, నమస్కారం పెట్టుకోవాలి, ఎందుకంటే తమ్ముడు నంబర్ ఇచ్చేదే అది. దానికి కూడా నేను చాలా చాలా నా ఫ్రెండు, వాళ్ళ ఇంట్లో 2 రోజులు దిగా, ఒక పట్టు చీరలు పసుపు కుంకుమ అన్నీ పెట్టి నాకు చేతులు ఇచ్చింది, అది కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా నా గురుగారు మోహన్ బాబు గారు, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తమ్ముడు, నేను మెసేజ్ పెట్టా, మెసేజ్ పెట్టినప్పుడు రిప్లై ఇస్తారో ఏమో నేను భయపడిపోయా. ఇప్పుడు నాగబాబు అన్న దేవుడు లైన్లో వచ్చేసారు, మా గురుగారు ఎలాగో నాకు భయపడిపోయి, నమస్కారం గురుగారు, నేనే పాకీజా, నేను గుర్తుపెట్టుకున్నారా, నేనే పాకీజాను, మీరు అసెంబ్లీ రౌడీలో ఇంట్రొడక్షన్ చేశారు అన్నప్పుడు 1/2 గంటలో నా గురుగారు మెసేజ్,
ఎట్లయితే పాకిజా నిన్ను ఎవరైనా మర్చిపోతారా, బాగున్నావా, నేను అవుట్ ఆఫ్ సెక్షన్, లండన్కి వచ్చాను, 15 డేస్ తర్వాత నీకు తప్పకుండా నేను మెసేజ్ పెట్టలేకపోతే నువ్వు పెట్టమ్మా, కూర్చోపెట్టి మాట్లాడతాను అన్న నా గురుగారు చెప్పారు. నా గురుగారు కూడా ఎప్పుడు మర్చిపోను. కానీ మెగాస్టార్ పవర్ స్టార్ నాగబాబు అన్న, ఎందుకంటే నా దేవుడు పైన నేను వీడియో పెట్టా. ఇప్పుడు ఆ రోజు బెత్తమ్మ గుడికి వెళ్ళా. ఇప్పుడు ఆ పవర్ వచ్చేసింది. నాగబాబు అన్న దేవుడు నాకు 100,000 రూపాయలు ఎప్పుడు పంపిస్తారో అప్పుడు నేను ఎక్కడికో 10 కోట్లు ఇల్లు తీసుకున్నట్టు చాలా హ్యాపీ. ఇప్పుడు నా కొడుకు మీరు ఫేస్ చూసారా, రోడ్డు మీద 2 ఇడ్లీకి లేకుండా తిరిగినప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసుకున్నా. ఆ పిచ్చి పట్టేస్తుంది ఆ తమిళనాడులో ఉండిపోతే. ఇంతలోపులు పాకిజా పిచ్చి పట్టుతానో లేకపోతే ఎక్కడో రోడ్డు మీద పడుకుంటానో అది బెద్దమ్మకే తెలుసు. బెద్దమ్మ గుడికి వెళ్ళిన అప్పుడు నా తమ్ముడు నా కొడుకు నేను మొక్కుకున్నా ఒండ్రు మీ కాయను అందరూ పట్టుకుంటున్నారు. అప్పుడు త్యాగరాజు నా తమ్ముడు పెళ్ళని చెప్తుంది, అమ్మ 100 రూపాయలు కాను ఇలాగ పెట్టండి, ఆ కాయను మీరు మొక్కుకున్నప్పుడు అలాగ పట్టేసిందంటే మీరు ఎక్కడికే వెళ్ళిపోతారు అను. నేను ఏమో, నేను తమిళమ్మాయి, ఇక్కడ ఆంధ్రాలో వచ్చి ఆంధ్రాలో తమిళనాట్లో ఎందుకు పుట్టానో ఎందుకు పెరిగానో అది నాకు చాలా బాధగా ఉంది, అది వేరు విషయం తమ్ముడు. ఇప్పుడు ఆంధ్రాలో వచ్చి తమిళలో మాట్లాడాలా బెద్దమ్మ దగ్గర నాకు కొరతు గబగబ ఆడిపోయింది. అప్పుడు నేను అలాగ పెట్టిన ఒండ్రీబీకి ఆయన పెట్టినప్పుడు నా మెగాస్టార్ ఫ్యామిలీ, నా పవర్ స్టార్ ఫ్యామిలీ, నా అన్నయ్య నాగబాబు ఫ్యామిలీ 100 ఏళ్ళు పైన ఇంకా 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 బాగుండాలి. నా తమ్ముడు చరణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ, నా అన్నయ్య కూతురు, మా అల్లుడు, వాళ్ళు ఫ్యామిలీ మొత్తం బాగుండాలి. నేను బతికేది కారణం బెద్దమ్మ. బెద్దమ్మ నా దేవుడికి పైన నా నాగబాబు అన్న ఫ్యామిలీ అన్నాను. ఇప్పుడు మెగాస్టార్ పవర్ స్టార్ ఫ్యామిలీ బాగుండాలి, నా గురుగారు మోహన్ బాబు గారు ఫ్యామిలీ కూడా బాగుండాలి. ఇలాగ పెట్టాను కొడుకు, గబగబ కాయలు పట్టేసింది అమ్మ. అయ్యో నేను అమ్మ నా అరుస్తున్నాను, అయ్యో తల్లి పట్టుకున్నావా, 2 సెకండ్ కూడా కాదు తమ్ముడు. అలాగా అప్పుడు నేను ఏడిసి, అమ్మా నాకు ఇంత పవర్ ఉందమ్మా, నేను ఎలాగ ఇంత రోజులు బతుకుతాను కూడా తెలియదమ్మా అమ్మా అన్న. ఏడిసినప్పుడు గుడికి వచ్చిన వాళ్ళంతా నిన్ను పట్టుకున్నారు. పాకిజా మళ్ళీ వచ్చేసావా, మేము ఉన్నాము, నాగబాబు 100 రూపాయలు ఇచ్చారు, మేము వీడియోలు చూసాం, నువ్వు ఎప్పుడు బాగుపడక, నీ ఎందుకు తమిళనాట్లో ఉన్నావా, ఇక్కడ రాకూడదా అమ్మా, నేను ఎలాగోండి బతికి పెట్టేసావమ్మా, నా ఎప్పుడు నాగబాబు అన్న మెగాస్టార్ ఫ్యామిలీ పవర్ స్టార్ ఫ్యామిలీ మర్చిపోవడమ్మా, వాళ్ళు లేకపోతే నేను బతుకనమ్మా, నా రోషన్ తమ్ముడు వచ్చి నేను ఇంటర్వ్యూ చేసి సుమన్ టీవీ వాళ్ళు ఇలాగా. కానీ తమ్ముడు అప్పుడు ఏడుపున్నప్పుడు మొత్తం మనసులు వచ్చేసారమ్మా, వచ్చి నన్ను కన్నులకు తుడిసి ఆంధ్రాకి వచ్చేసారు కదా, బాగుంటారు హైదరాబాద్. ఇప్పుడు బాధతో వచ్చిన కన్నీళ్ళు ఇప్పుడు ఆనందంతో వస్తున్న కన్నీళ్ళు. అవును తమ్ముడు, ఎందుకంటే ఇలాగ వచ్చి నాకు బాగా 100 రూపాయలు ఒక చాలా ఆ ఫ్యామిలీలో 100 రూపాయలు వచ్చింది. నా మీ నువ్వు కదా అక్కడే లేదు రోడ్డు మీద పిచ్చి పిచ్చిగా పిచ్చిలాగలా తిరిగికున్నప్పుడు రోడ్డు మీద, అమ్మా మీకు అకౌంట్ కూడా లేదాను, అకౌంట్ నెంబరు అన్నీ ఇమ్మీడియట్గా మీరు తీసుకుని చెప్పి నా కొడుకు, నా రోషన్ కొడుకు, ఈ సుమన్ టీవీ వాళ్ళు ఎప్పుడు నేను ఏళ్ళ జన్మంలో మర్చిపోను. 10,000, 5,000, 100 రూపాయలు, 50 రూపాయలు అవును బాగా వచ్చిందమ్మా. హ్యాపీ ఉన్నారు కదా, హ్యాపీ అంటే హ్యాపీ. ఇలాగ మొహం చూస్తే ఎలాగ ఉన్నాను తమ్ముడు, అప్పుడు మద్రాసులో తీసినప్పుడు నేను ఎలాగ ఉన్నాను, ఇప్పుడు తేజస్ వచ్చేసింది. ఇప్పుడు మన సుమన్ టీవీకి వచ్చినప్పుడు అక్కడ హాయ్ పాకిజా మళ్ళీ వచ్చేసావా అంటున్నారు. ఇప్పుడు త్యాగరాజు ఇంట్లో నుంచి ఎదురులో మన టీవీ, మన సుమన్ టీవీ అద్దం బిల్డింగ్ అక్కడ వచ్చిన లోపల రోడ్డు క్రాస్ చేసుకుని వచ్చిన లోపల స్కూటర్లో పోయిన వాళ్ళు, కార్లో పోయిన వాళ్ళు నన్ను చూసి కారు ఆపి వెళ్ళండి అంటున్నారు. రోడ్డు క్రాస్ చేసుకోమ్మా పాకిజా. అప్పుడే నాకు ఇంకా ఆనందంగా బ్లడ్ అక్కడ పోయినట్టు, కొత్త బ్లడ్. అప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ప్రేమతో ఎంత షూటింగ్లా ఒక హీరోయిన్కి లాగలా. అప్పుడు చెప్పాను కదా మన చిరంజీవి అన్న ఏం పుట్టుతుంటారో, మన నాగబాబు అన్న, మన రామ్ చరణ్ ఏం పుట్టుతుంటారో, అదా నాకు క్యారవిన్ కూడా ఇచ్చారు మన షూటింగ్లో. సూపర్. అవును తమ్ముడు, హీరోయిన్ లాగా చూసుకున్నాను, హీరోయిన్ కంటే పైన అతనితో నా చాలా హ్యాపీ. నాతో వచ్చి హలో మేడం సూపర్ మళ్ళీ బాగా వచ్చేసావా, అతను కూడా 10 కంపెనీలకి నిన్న ఫోన్ కొట్టి పాకిజా గారు వచ్చారు, పాకిజా గారు వచ్చారని నా పక్క ఇద్దరుకు చాలా మంచి ట్రీట్మెంట్, మంచి ఫుడ్ బాగా. నేను అప్పుడే ఎవరు మన 30 ఇయర్స్ పృథ్వీయా, అవును కదా అసెంబ్లీ 91 92 28 సంవత్సరాల తర్వాత
ఇలాగా అప్పుడు మేము యాక్ట్ చేసినప్పుడు క్యారవన్ లేదు, ఏం లేదు. అప్పుడు ఇప్పుడు అన్నీ వచ్చేసింది అన్ని. ఇప్పుడు ఈ టైంలో వేరే ఒక పిరవి తీసుకుంటూ నేను వచ్చినట్టు. అప్పుడు అది వేరు పిరవి, అప్పుడు రామారావు గారు, అప్పుడు అది అక్కడ ఆయన దగ్గర షీల్డ్ తీసుకున్నాను, అది వేరు పిరవి. ఇప్పుడు కొత్త మెగాస్టార్ పవర్ స్టార్ వాళ్ళ ఫ్యామిలీలో దిగిపోయా. ఆల్మోస్ట్ మీరు యాక్ట్ చేసి 20 ఇయర్స్ అయిపోయింది కదక్క. 25 కొడుకు. 25 ఇయర్స్ తర్వాత వచ్చి మేకప్ వేసుకొని కెమెరా ముందుకు వచ్చినాక ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? అదే ఇప్పుడు ఏంటంటే, అక్కడ డైరెక్టరు మా సలీం మాలిక్ అని, అతను చిన్న ఇప్పుడే హీరో కూడా చిన్న ఇప్పుడే కొత్త. వాళ్ళు ఏమంటారంటే, అక్క అమ్మగారు 30 ఇయర్స్ పైన ఇలాగ డ్యాన్స్ చేసుకుంటూ నిన్న సాంగ్ మూమెంట్ అదిరిపోయింది. ప్రతిభి గారు నాకు హీరో మొత్తం 30 డాన్సర్స్, 30 బాయ్స్ ఫైట్, కణల్ కన్నన్ మాస్టర్ ఫైట్లో కూడా మేము. అప్పుడు మా గురుగారు అక్కడ బాలకృష్ణ గారు వాళ్ళు షూటింగ్లో రౌడీవి ఇన్స్పెక్టర్లో కూడా అలాగనే బ్రహ్మానందం నేను. అప్పుడు తమ్ముడు ఎందుకే అంటే, అమ్మా 28 ఇయర్స్ తర్వాత ఎట్లమ్మా తెలుగు మర్చిపోలేదు, డైలాగ్ మర్చిపోలేదు, డ్యాన్స్ మర్చి ఒక్క టేక్ రిజల్ట్ 2 టైమ్ మానిటర్ 2 టైమ్స్ ఒకే టేక్. పృథ్వీ గారు కూడా అలాగ చూసి, అమ్మా ఏంటమ్మా పర్లేదే, మేమేమో అనుకున్నాము డైలాగ్ మర్చిపోయి ఉంటారు. ఎట్లా మర్చిపోనాను బాబు, నేను ఆంధ్ర ప్రజలు కాళ్ళు నేను ఎప్పుడు వదలను. 100 రూపాయలు 50 రూపాయలు నేను బతుకుతానికి, ఇప్పుడు నేను బతుకున్నప్పుడు సుమన్ టీవీలో వచ్చి కూర్చుంటేది కారణం మన మెగాస్టార్ పవర్ స్టార్ ఫ్యామిలీ నాగబాబు అన్న, తర్వాత మన ఆంధ్ర ప్రజలు వాళ్ళు ఇప్పుడు సుమన్ టీవీ వెళ్ళే నేను ఇక్కడ సుమన్ టీవీలో కూర్చొని వాళ్ళకు దండం పెట్టుకోలే. ఒక్కరు ఒక్కరు ఇంటికి వెళ్ళి ఒక్కరు ఒకరు కాల్ పెట్టుకున్నా. ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కదా, అప్పుడు కూడా పోతా కాల్ పెట్టుకుంటా, కాల్ పెట్టుకొని 100 రూపాయలు ఇస్తారమ్మా, అయ్యో నా దేవుడమ్మా నా దేవుడమ్మా అలాగే నేను చెప్తాను తమ్ముడు. అది కూడా మన సుమన్ టీవీలో ఇప్పుడే చెప్పేస్తాను. పవన్ నాకి జనసేనకి నేను ఎప్పుడు నేను పోతా తప్పకుండా. నెక్స్ట్ అన్నయ్యకే నేను మొత్తం గ్రామం మొత్తం తిరిగి ఆ లేడీస్తో కాల్ పట్టుకొని మన అన్నయ్య గురించి నేను మీటింగ్ మాట్లాడతా, ప్రచారంకి వెళ్తా. ఇప్పుడు మన షూటింగ్ మన సుమన్ టీవీ వెళ్ళే ఇది కూడా నా కోరిక. వాళ్ళు ఒప్పుకుంటారో వాళ్ళు బెత్తవాళ్ళు, ఒప్పుకుంటే నేను పోతాను, లేకపోతే ఎప్పుడు లాగలే మనం ఏదైనా ఒకటి తీసుకొని ఇక్కడ వచ్చేస్తాను నేను. ఓకే ఇంతమ్మా. ఇప్పుడు షూటింగ్ అంతా బాగా మంచిగా బాగా మంచిగా జబర్దస్త్ కూడా చేస్తున్నారంట. ఏంటమ్మా జబర్దస్త్? అవును అదే ఒకటే చెప్తున్నాను, జబర్దస్త్. తర్వాత ఈ క్యారెక్టర్లో ఫస్ట్ 2 రోజులు అన్నారు, ఇది మన నాగబాబు మన దేవుడు నాగబాబు అన్న ఉన్నారు కదా వాళ్ళ ఆఫీస్ దగ్గరే, వాళ్ళ ఆఫీసు డైరెక్టర్ సలీం మలిక్ అని. ఆయన ఏం చెప్పారంటే, 2 రోజులు క్యారెక్టరు, ఇప్పుడు 15 డేస్ అయింది వైజాగ్ అవుట్డోర్ పోతున్నాము, ఇప్పుడు ఈ నెల ఎండు లేకపోతే మన హైదరాబాద్లో 1 వీక్ షూటింగ్, అక్కడ 1 వీక్, 15 డేస్ క్యారెక్టరు, వెబ్ సీరియలు, చాలా బిజీ అయిపోయినాను. అందుకే వచ్చి దండం పెట్టుకొని నా కొడుకు దగ్గర మా మెగాస్టార్ ఫ్యామిలీ కూడా అందుకే నేను వచ్చాను, చాలా బిజీ. ఇప్పుడు నెక్స్ట్ మీ టీవీకి వచ్చినప్పుడు కూడా నేను అలాగనే వచ్చి మళ్ళీ మళ్ళీ దండం పెడుతూనే ఉంటాను ఆంధ్ర ప్రజలకు. బిజీ అయితే ఫోన్ కూడా ఎత్తరు ఇంకా. అయ్యో నా కొడుకు అలాగ మాత్రం చెప్పకూడదు, పాకీజా అట్లా కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను బతుకున్ను ఇక్కడ మా కుట్టు కూర్చోదికి మాట్లాడేది కారణం మెగాస్టార్ ఫ్యామిలీ, పవన్ పవర్ స్టార్ ఫ్యామిలీ, ఆంధ్ర ప్రజలు వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళు దయలో వచ్చానైనా. అవునమ్మా, దీనికంటే మరి ఏం చెప్పేది. కానీ ఇండస్ట్రీ అంత షేక్ అయింది తెలుసా మీ ఇంటర్వ్యూ తర్వాత? తమ్ముడు ఒక ఆర్టిస్ట్ అన్ని బాగుంటే ఎంత బాగుంటామో, ఏదైనా తేడా వస్తే ఇలా అయిపోద్దా మన పరిస్థితి మన లైఫ్ అని ఇలా షేక్ అయింది ఇండస్ట్రీ మొత్తం. అవును తమ్ముడు తప్పకుండా. ఆ ప్రజలు కూడా మన గుడిలో అమ్మవారి పెద్దమ్మ గుడిలో కూడా, ఏంటి మీరు ఆంధ్రాకి వచ్చేయవచ్చు కదా, ఎందుకు తినటానికి వీల్లేకపోతే ఎందుకు అక్కడ? అందుకే నేను తమిళనాడు గురించి చెప్పా, పుట్టేది పెరిగేది తమిళనాడు అంటే కూడా అక్కడ వాళ్ళ గురించి నేను తిట్టడానికి అదికి నేను రాలేదు. అంత బాగా పెట్టేది అక్కడ నేను భోజనం కూడా లేకుండా, అలాగ సీఎం కొడుకు సీఎం కూడా వీడియో పెట్టా పట్టించుకలే. అప్పుడు మన ఆంధ్రాలో ఇంత నాకు ఇది చేసి ఇప్పుడు మన ఫ్యామిలీతో ఇక్కడ అన్నయ్య నాగబాబు అన్నయ్య వీళ్ళంతా లచ్చంకా ఇచ్చి పిలిపించుకున్నప్పుడు నేను చెప్పపోతానా నా కొడుకు మీరు చెప్పండి తమ్ముడు. అందుకే నేను వాళ్ళ గురించి చెప్పాను, 10 రూపాయలు ఇవ్వట్లేదు ఎవ్వరు ఇవ్వట్లే సత్యరాజు గారు తప్ప. అందుకే నేను వీళ్ళంతా పెద్ద పెద్ద హీరోస్ అంతా ఉన్నారు అన్నప్పుడు ఇందుకే తమ్ముడు. తర్వాత బాలకృష్ణ అన్న ఫ్యామిలీకి నేను ఎప్పుడు దండం పెట్టుకుంటా, జూనియర్ ఎన్టీఆర్ అందరితో నేను దండం పెట్టుకుంటా. ఇప్పుడు ఎందుకంటే మన సుమన్ టీవీలో ఒక్క ఇది కూడా లేకుండా నేను చెప్పాను కాబట్టి నన్ను అందరూ నాకు హెల్ప్ చేశారు.
ఎందుకంటే మన సుమన్ టీవీ ఇంటర్వ్యూ లేకపోతే నేను ఇంతసేపు పాకీజా పోయాను పైకే ఉండను. అందుకే నైనా ఎప్పుడు మీ సుమన్ టీవీ నేను ఎప్పుడు మర్చిపోనమ్మా. ఇప్పుడు కూడా ఈ ఎండీ కాలు కూడా నేను పట్టుకుంటా, సుమన్ టీవీ వాళ్ళ కాలు కూడా నేను పట్టుకుంటా. మద్రాసులో వచ్చి ఈ ఇంటర్వ్యూ చేయలేకపోతే ఆంధ్రాలో అందరూ హ్యాపీగా ఉండటమే కావాలి తెలుగు వాళ్ళకి. హ్యాపీగానే ఉన్నాను. చిరంజీవి గారు మరీ మరీ అడిగారు మీ గురించి. అన్నయ్యకు మా అన్నయ్య ఎలా ఉన్నారు, ఏంటి పరిస్థితి, ఏంటి అది నా చైన, మనం ఎంతవరకు చేయొచ్చు, ఇది చాలు అన్నయ్య గాలు పట్టుకోవాలి. ఎందుకంటే దానికి మాత్రం ఏర్పాటు చేయండి కొడుకు, ఎందుకంటే ఇద్దరు గాలు నేను పట్టుకోవాలి. పవన్ నాక దొరికితే కూడా గాలు పట్టుకుంటా. లేకపోతే 100,000 రూపాయలు అంటే ఏంటి నెమ్మడు, 2 రూపాయలు లేదు, 2 ఇడ్లీ లేదు. మద్రాసులో తిరిగాను పిచ్చి పిచ్చి, అందరూ చూసి నవ్వారు. చూడండి ఈ జయలలిత గారు సీఎం ఉన్నప్పుడు ఈ స్పీకరు ఏమీ లేకుండా రోడ్డు మీద తిరుగుతుంది, హెల్ప్ చేయలేదు, అల్లరి చేశారు. నేను చచ్చిపోవాలి అని అక్కడ తమ్ముడు అట్లా ఇలాగ చేశారు. తమ్ముడు ఏమీ లేదు, ఇల్లు లేదు, ఇది అల్లు కట్టుకు తింటానికే వెళ్ళలేదు, ఎలాగో నేను బతుకుతాడు. హ్యాపీగా ఉన్నాడు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే నా పరిచయం అలాగా చిరంజీవి అన్న వాళ్ళ ఫ్యామిలీ నేను చూడాలి. హ్యాపీగా హైదరాబాద్ లోనే ఉండండి, మంచి ఆఫర్స్ వస్తున్నాయి కాబట్టి. తప్పకుండా తప్పకుండా. ఇంకేం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్ అండ్ ఫైనల్ గా తెలుగు ఆడియన్స్ కి అండ్ ఇండస్ట్రీకి? ఇండస్ట్రీకి నేను ఎప్పుడు మన ఆంధ్ర అప్పుడు చెప్తున్నాడు, ఇప్పుడు చెప్తున్నాడు. చాలా ఇమ్మీడియట్ గా నేను వచ్చిన వెంటనే మూవీ ఇచ్చి మన ఈ వీళ్ళు మన టీవీ వాళ్ళు అది అసోసియేషన్ ఉంది, వాళ్ళు కూడా ఏదో ఇప్పుడు త్యాగు తమ్ముడు వచ్చాడు, వాళ్ళు కూడా ఏదో నాకు 8,000 వాళ్ళు కొద్ది కొద్దిగా డబ్బులు వేసి వాళ్ళు కూడా అక్కకి ఇవ్వండి అని 8,000 ఇచ్చారంట. మన త్యాగు తమ్ముడు వాళ్ళ ఇంట్లోనే దిగా, వాళ్ళు కూడా ఏదో అక్క అట్లా ఇటు హాస్టల్కి పోకండి, ఎక్కడు పోకండి, మేము ఇంట్లో ఉండండి, మేము తిన్నది తినండి అని వాళ్ళ ఫ్యామిలీకి కూడా వాళ్ళ పిల్లలు మార్నింగ్ లేచి ఎగ్ కాఫీ పెట్టి హాట్ వాటర్ పెట్టి అందుకే వాళ్ళు ఏదో యూనియన్లో తమ్ముడు 8,000 కలెక్షన్ చేశారంట. అది మనం సుమన్ టీవీ వెళ్ళా ఇస్తానని చెప్పారు. అది వాళ్ళకు కూడా చిన్న చిన్న టీవీ వాళ్ళకు, ఇదో నా గురుగారు విష్ణుబాబు అతను వచ్చి అసోసియేషన్లో ఇది కదా ప్రెసిడెంట్ కదా ఆ కార్డు కూడా తీసుకోవాలి అని. ఇప్పుడు మోహన్ బాబు గారు ఫ్యామిలీ గురించి, నా గురుగారు ఫ్యామిలీ గురించి వెయిటింగ్. ఎప్పుడు మన మెగాస్టార్ ఫ్యామిలీ, పవర్ స్టార్ ఫ్యామిలీ, నాగబాబు అన్ని ఫ్యామిలీ ఏలేని జన్మానికి మర్చిపోగను. ఆంధ్ర ప్రజలు నాకు 100 రూపాయలు 50 రూపాయలు వేశారే, ఇప్పుడు కూడా వాళ్ళు ఈ ఇంటర్వ్యూ లేచి అలాగాలు పని పెట్టుకుంటాను, మెగాస్టార్ ఫ్యామిలీకి దండం పెట్టుకుంటాను. కానీ చిరంజీవి అన్న చూడాలి తమ్ముడు, తమ్ముడు నేను కాలు పట్టుకోవాలి తమ్ముడు. ఇదే నేను కోరిక. ఇప్పుడు నేను హ్యాపీగా ఉంటాను, ఏమీ లేదు, నల్ల నల్ల రొంబ హ్యాపీగా బాగా తింటున్నాను. చూడండి ఫేస్ అప్పుడు ఎలాగ ఉన్నాను, ఇప్పుడు ఎంత పాత పాకీజా వచ్చేసాను. అది ప్రతిమ గారు హాయ్ బాయ్ అన్నప్పుడు ఆయన చాలా సంతోషపడ్డారు. ఆయన కూడా నాకు 10 సినిమాలు చెప్తానన్నారమ్మా అందరికీ, మళ్ళీ 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 ఆంధ్ర ప్రదర్శలకి, సుమన్ టీవీ వాళ్ళకు, ఎప్పుడు ఏలేలే జన్మానికి. అతను మన సుమన్ టీవీ ఎంటీ గారు కాల్ కూడా నేను పక్కుంటాను. నా కొడుకు నీకు చాలా 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 దండం పెట్టుకున్నాడు. అయ్యో థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే హ్యాపీగా ఉండండి అండ్ మీకు మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి కాబట్టి చాలా బిజీ అయిపోండి. సరే అమ్మా, సో దున్నేయండి మొత్తం తెలుగు ఇండస్ట్రీని మళ్ళీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే హైదరాబాద్ బికాజ్ ఆఫ్ మన ఇండస్ట్రీ వాళ్ళు వచ్చారు, మంచి ఆఫర్స్ వస్తున్నాయి. డైరెక్టర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ. నిజంగా మా ఛానల్లో వచ్చిన ఒక ఇంటర్వ్యూకి స్పందించి పెద్ద పెద్ద బ్యానర్స్ కూడా మేము ఆఫర్ ఇస్తాం మంచి ఆర్టిస్ట్ అని చెప్పడమే కాకుండా అండ్ చాలామంది హెల్ప్ చేశారు అండ్ తన లైఫ్ని మళ్ళీ నిలబెట్టిన వాళ్ళు అయ్యారు తెలుగు ఇండస్ట్రీ అందరూ కలిపి కూడా. సో ఇప్పుడున్న న్యూ జనరేషన్కి థ్యాంక్ యూ సో మచ్. ఆంధ్ర అండ్ తెలంగాణ ప్రేక్షకులందరికి కూడా థ్యాంక్ యూ, చాలా హెల్ప్ చేశారు, అకౌంట్ నెంబర్కి చాలా డబ్బులు పంపించారు. అట్ ది సేమ్ టైం ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నాగబాబు గారికి, ఎస్పెషల్లీ మెగాస్టార్ చిరంజీవి గారికి, ఏ ఇంట్లో కష్టం ఉందన్నా కానీ ఫస్ట్ ఆయన ఇంటి నుంచి ఫస్ట్ కాల్ ఎవరికైనా వస్తుంది. అలా మెగాస్టార్ చిరంజీవి గారు ఆమె యోగక్షేమాలు తెలుసుకొని ఇమ్మీడియట్గా ఆమెకు డబ్బులు పంపించడమే కాకుండా ఇంకా ఏదైనా కావాలంటే కూడా చేద్దామని చెప్పారు పర్సనల్గా నాకు. నిజంగా థ్యాంక్ యూ చిరంజీవి గారు. అండ్ దేవరాజు గారిని చూసి ఇమ్మీడియట్గా 5 లక్షలు ఇచ్చారు. ఎవరు ఈ రోజుల్లో స్పందిస్తారు ఇంత ఫాస్ట్గా? నిజంగా గ్రేట్. ఇండస్ట్రీకి పెద్ద అనిపించుకోవడం ఆయనకి ఇష్టం ఉండదు, బట్ ఇండస్ట్రీకి ఎప్పుడు కూడా ఆయన నిలబడటం చూస్తూనే ఉన్నాం ఫ్రమ్ డే 1 నుంచి కూడా. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఇండస్ట్రీలో ఉన్న ఇలాంటి వాళ్ళు కూడా ఇంకా నిలబడగలుగుతున్నారు. అండ్ ఎస్పెషల్లీ కరోనా టైంలో సీసీసీ మీరు పెట్టింది ఎంతమంది ఫ్యామిలీస్ నిలబెట్టిందో అందరికీ తెలుసు.
అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా తరపు నుంచి మీ అందరికి కూడా. ఓకే తమ్ముడు, నమస్తే తమ్ముడు. థ్యాంక్ యూ.